హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీప్తిరామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ వీడియోలో ఏంటంటే, జూలై 4 రోజు మేము బాల్టిమోర్ దగ్గర ఇన్నర్ హార్బర్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఫైర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి, ఎందుకంటే ఆ రోజు యుఎస్ ఇండిపెండెన్స్ డే కాబట్టి. సో ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఈసారి అందరం కలిసి మెట్రో ట్రైన్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉంటే కార్స్ అవి పార్కింగ్ చేయడం కష్టం అవుతుంది. సో మెట్రో స్టేషన్ లోపలికి వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టికెట్స్ అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైన్ వచ్చే ప్లేస్కి వెళ్ళాలి. సో ముందుగా మనం ఇలా టికెట్ ఇన్సర్ట్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది, సో ఒక్కొక్కరు లోపలికి రావచ్చు. అండ్ దెన్ ఇంకా ట్రైన్స్ వచ్చే ప్లేస్కి వచ్చేసాము. సో ఇది మా ఏరియాలో ఉండే మెట్రో స్టేషన్. సో మేమంతా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ట్రైన్ కూడా వచ్చేసింది. అండ్ దెన్ ఇంకా అందరం ట్రైన్ ఎక్కేసాము. జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే డోర్ ఓపెన్ ఉంటుందన్నమాట. సో అందరం ఫాస్ట్గా ఎక్కేసాము. అండ్ ఇంకా అందరం ఎవరి సీట్లలో వాళ్ళు సెటిల్ అయిపోయాము. నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్కటం యుఎస్ వచ్చాక. సో ఇంకా నేను కూడా ఇంకా నా సీట్లో నేను కూర్చొని వ్యూ అది చూస్తూ ఉన్నాను. మెట్రో ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తోంది. అండ్ మేము దిగాల్సిన ప్లేస్ ఒక 20 మినిట్స్లో వచ్చేసిందన్నమాట. సో ఇంకా అందరం దిగి మెట్రో స్టేషన్ బయటికి వచ్చాము. స్టేషన్కి దగ్గరలోనే క్యాసినో కూడా ఉంది. అండ్ ఇంకా ముందుకి వెళ్తూ ఉండగా మనకి సమ్ కిడ్స్ది ప్లే జోన్ ఉంది, లైక్ పోర్ట్ డిస్కవరీ చిల్డ్రన్స్ మ్యూజియం అంట. సైడ్కి ఒక ఫౌంటైన్ ఉంది, సో అందరం ఫోటోలు అవి దిగాము. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకి వెళ్తూ ఉండగా మనకి కొన్ని స్టోర్స్ కనిపించాయి, మార్షల్స్ అని, ఇంకా ఫుడ్ రిలేటెడ్ హోటల్స్, ఇంకా మ్యూజియం, ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇదంతా డౌన్ టౌన్ ఏరియా కిందకి, సో బాల్టిమోర్ డౌన్ టౌన్. అండ్ మనకి ఆపోజిట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఇన్నర్ హార్బర్. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే ఎక్వేరియం కూడా ఉంది, నేషనల్ ఎక్వేరియం బాల్టిమోర్. ఇక్కడ యుఎస్లో ఏంటంటే మనం సిగ్నల్ పడినప్పుడే క్రాస్ చేయాలి. అండ్ వెహికల్స్ అన్ని కూడా ఆగి ఉన్నాయి, అసలు అవి మూవ్ అవ్వవు, క్రాస్ కూడా కావు. పెడెస్ట్రియన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. సో మొత్తానికి రోడ్ క్రాస్ చేసేసాము. ఇంకా మనం ఇన్నర్ హార్బర్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ చాలా హోటల్స్ అవి ఇవి ఉన్నాయి, ఇంకా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా బాల్టిమోర్ డౌన్ టౌన్ కిందకు వస్తుంది. సో ఇదే అండి బాల్టిమోర్ ఏరియాలో ఉన్న నేషనల్ ఎక్వేరియం, చాలా బాగుంటుంది. సో ఎవరైనా బాల్టిమోర్ డౌన్ టౌన్కి వస్తే బాల్టిమోర్ ఇన్నర్ హార్బర్ ఇంకా నేషనల్ ఎక్వేరియం కవర్ చేయొచ్చు, రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది బాల్టిమోర్ ఏరియాలో ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్. 30 ఫ్లోర్స్ ఉంటాయి అండ్ 27th ఫ్లోర్ నుంచి మనం చూస్తే కనుక బాల్టిమోర్ ఏరియా మొత్తం బాగా కనిపిస్తుంది. దీన్ని టాప్ ఆఫ్ ది వరల్డ్ అబ్జర్వేషన్ లెవెల్ అంటారు అండ్ దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి $8 ఉంటుంది అండ్ కిడ్స్కి అయితే కనుక $5 ఉంటుంది. మేము వెళ్ళిన టైం అప్పుడు క్లోజ్ అయి ఉందన్నమాట, సో మేము చూడలేదు. నెక్స్ట్ టైం మేము వెళ్తే కనుక తప్పకుండా షూట్ చేస్తాను. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే న్యూయార్క్లో September 11, 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో దానికి గుర్తుగా ఆ బిల్డింగ్ స్టీల్ ఇంకా పెంటగన్ బిల్డింగ్ లైమ్ స్టోన్స్ అనేవి ఇక్కడ పెట్టారు. ఆ ఇన్సిడెంట్లో విక్టిమ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ మార్బుల్ స్టోన్ మీద రాశారనమాట. అండ్ ఆల్సో మనకు అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ దగ్గర అన్ని కంట్రీస్వి ఫ్లాగ్స్ ఉన్నాయి అండ్ మన ఇండియా కంట్రీ ఫ్లాగ్ కూడా కనిపించింది. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదంతా బాల్టిమోర్ డౌన్ టౌన్ ఏరియా కిందకు వస్తుంది, సో లైటింగ్స్ అవి ఆన్ చేశారు, సో వ్యూ అది చాలా బాగుంది. అండ్ ఇంకా కొంతసేపట్లో ఫైర్ వర్క్స్ అవి కూడా స్టార్ట్ అవుతాయి, సో ఈ లోపల ఈ వ్యూ అది చూడండి. ఇక్కడ మనం ఇన్నర్ హార్బర్ మొత్తం చూడొచ్చు, సో మనకు అక్కడ బోట్స్ అవి కనిపిస్తున్నాయి కదా. సమ్ డాలర్స్ ఎంతో పే చేస్తే వాళ్ళు 30 మినిట్స్ ఇన్నర్ హార్బర్ మొత్తం చూపిస్తారు. వ్యూ అది చాలా బాగుంటుంది. ఇంకా కొంతసేపట్లో ఫైర్ వర్క్స్ అవి స్టార్ట్ అవుతాయి, సో అందుకనే క్రౌడ్ చూడండి బాగా ఉంది.
ఈ వీడియో మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.